ने पसीबिडन वदल जैल के पैस्थित एमपिंद अंत जैल के तरह एटा తప్పు చేసినా జైలుకు పంపిస్తున్నారు తప్పు చేయకపోయినా జైలుకు పంపిస్తున్నారు ఇప్పుడు ఎట్లా మైండ్ సెట్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ గాని ప్రభుత్వం గాని ఎట్లా మైండ్ సెట్ తయారు చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత కాదమ్మా ను మనం ఏం చేసినా మన మీద కేసులు పెట్టి లోపల పంపిస్తున్నారు ఏం చేయకపోయినా కేసులు పెట్టి పంపిస్తున్నారు అదేదో చేసేస్తే అయిపోతుంది కదా అనే వర్షంలో మా వాళ్ళు చెప్తున్నారు అంటే ఏం చేయాలని అది ఏం కోరుకుంటారో నాకు తెలియదు ఇప్పుడు 307 అని చెప్పి అంటున్నాడు 307 అంటే ఇప్పుడు ఏంది అంటే నేను చంపడానికి ప్రయత్నం చేశాను 3000 మంది 3 కెమెరాలు పెట్టుకొని ముందు నేను సుపారీ ఇచ్చి చంపడానికి పంపించానంట నాకు అంటే నాకు తెలివి ఉన్నట్ట లేనట్ట నా ఆలగడ్డ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఉంది నంద్యాల ప్రోగ్రామ్ లో విక్యాత్ మేము జనాల మొబిలైజ్ చేసుకొని డబ్బు ఖర్చు పెట్టుకొని ఫ్లెక్సీలు అన్నవి అన్ని హంగామా చేస్తుంటే ఈ టైం లో వాని సంపాలన నేను ఎందుకు అనుకుంటా ఆమాత ఇంగిత జ్ఞానం ఉండాలి కదా కేస్ రాసే వాళ్ళకు కూడా సో ఇదంతా కూడా ఒక కుట్ర పని కావాలనే నా మమ్మల్ని రెచ్చగొట్టి ఈ విధంగా డిస్టర్బెన్స్ చేస్తే ఆలగడ్డ ఆనందేల ప్రోగ్రామ్ ఫ్లాప్ చేపిచ్చి ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆలగడ్డకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో భారీగా బ్రహ్మాండంగా ఆలగడ్డ సక్సెస్ అవుతాది ప్రోగ్రామ్ అనే ఒక ఆలోచనతోనే డిస్టర్బ్ చేయడానికి ఈ కేసులన్నీ కూడా పెట్టించడం జరిగింది అంటే మీరు దాడి చేస్తారనే ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డి భారీగా ప్రైవేట్ బందు సెక్యూరిటీని పెట్టుకున్నాడు గన్మెన్ ప్రైవేట్ గన్మెన్లని దాదాపు 20-30 మంది యువకుల్ని సెక్యూరిటీగా పెట్టుకున్నాడు మీరు దాడి చేస్తారని కాదన్న నేను దాడి చేయాలనుకుంటే అక్కడే రెండో దెబ్బనే కొట్టేటప్పుడు నేను ఆపిన ఒక గుద్దులోనే రెండు పనులు ఉండినాయి చుట్టుపక్కల పాపం ఎవరో కొట్టినారు నన్ను నా మీదకి వచ్చినాడని చెప్పి ఎవరో ఒక అబ్బాయి కొట్టినాడు రెండో గుద్దు గుద్దితే డిఫరెంట్ ఉండేది కానీ ఆ రెండో గుద్దు గుద్దకుండా నేనే ఆపిన ఒకవేళ నాకు ఆ ఇంటెన్షన్ ఉండింటే ఎందుకంటే లోకేష్ అన్న గారు ప్రోగ్రామ్ ని డిస్టర్బ్ చేయాలని చెప్పి వీళ్ళు గట్టి నిర్ణయం తీసుకుని వచ్చినారు నేను పార్టీకి కమిటెడ్ ఉన్నా నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ నందేల ఆలగడ్డ రాకూడదనే కదా నా ఫస్ట్ ప్రయారిటీ ఎందుకంటే నేను నా నెక్స్ట్ నా కాన్షియన్స్ నెక్స్ట్ ప్రోగ్రామ్ కానీ ఒకటి మాత్రం వీళ్ళు ఏం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనుకున్నా నేను చేసేదానికన్నా భారీగా కసితో కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఆలగడ్డ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినారు నాకు తెలిసి ఇదే చావు దెబ్బ వాళ్ళకి